హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు వైజాగ్ వాల్మీకి. చాలా డేస్ తర్వాత ఒక సూపర్ డూపర్ అందరికీ కనెక్ట్ అయ్యే ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ టాపిక్తో వచ్చేసాను. అదే లైఫ్ ఆఫ్టర్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరికీ తెలుసు బీటెక్ లైఫ్ హ్యాపీ డేస్లా మాత్రం ఉండదని. బీటెక్ లైఫ్ గురించి వదిలేస్తే లైఫ్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. లైఫ్ ఆఫ్టర్ ఇంజనీరింగ్లో ప్రతి ఒక్కడికి ఎక్కడికి వెళ్ళినా ఒక మూడు మైండ్ ఫకింగ్ బ్లోయింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవే ఎంత, ప్యాకేజీ ఎప్పుడు, పెళ్ళి వస్తుందా, జాబు. ఈ మూడు ప్రశ్నలు విని 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 ఫ్రస్ట్రేషన్ని బయటపెట్టలేక నవ్వేసి ఊరుకుంటాం. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు అందరూ ఇంజనీరింగ్ చేస్తున్నావా, సూపరు, ఏ కాలేజు, ఏ బ్రాంచు అని అడుగుతారు. అదే ఒక్కసారి కానీ ఇంజనీరింగ్ అయిపోతే ప్రతి ఒక్కడికి చులకనే, ప్రతి ఎదవకి లోకువే. బయటికి వెళ్దాం అంటేనే భయం వేస్తుంది. ఎవడో ఒకటి కనపడి ఎంత, ఎప్పుడు వస్తుందా, ఇలా ఏదో ఒకటి అడుగుతారని. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీలో అర్థం కాని రోల్లో జాబ్ వచ్చింది. పొరపాటున కజిన్స్ ఉంటారు, ఫంక్షన్కి వెళ్తే వాళ్ళని కలవచ్చు అని అనుకుని ఫ్యామిలీ ఫంక్షన్కి కానీ వెళ్తే ఎప్పుడు ముఖం కూడా చూడని వాడు దగ్గరికి వచ్చేసి, బాబు బాగున్నావా అని ఫార్మల్గా కూడా అడగకుండా, జాబ్ వచ్చిందంట కదా, ఎంత ప్యాకేజీ అంటాడు. ఒక మెయిన్ ప్రాజెక్టు, రెండు మినీ ప్రాజెక్టులు, సెలవుల్లో ఇంటర్న్షిప్లు, 2-40 అసైన్మెంట్లు, 25 రికార్డులు, దానికి ఇంకో 25 అబ్జర్వేషన్లు, 60 సబ్జెక్టులు, 120 మిడ్ ఎగ్జామ్లు, దానికి మళ్ళీ ఇంకో 120 ఆన్లైన్ బిట్ ఎగ్జామ్లు, ఇవన్నీ పాస్ అవ్వడానికి పెట్టే స్లిప్లు రాసి రాసి ఏదో ఒక జాబ్ కొడితే కంగ్రాట్స్ కూడా చెప్పకుండా ప్యాకేజ్ అంతా ఏ కంపెనీ అని అడుగుతారు. ఇంజనీరింగ్ అంటే ప్యాకేజీయా? ఇంజనీరింగ్ అంటే ఒక డెఫినెట్ వర్క్, శాలరీ ప్యాకేజో, ఇంటర్నేషనల్ వర్కింగ్ కంపెనీయో కాదు. ఇంజనీరింగ్ అంటే లైఫ్ని తెలుసుకోవడం, ఎందరినో పరిచయం చేసుకోవడం, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడం. ఈ విషయం ఎంత క్లియర్గా మన వాళ్ళకి చెప్తే అర్థం చేసుకునేంత బుర్ర కూడా ఉండదు. సో మళ్ళీ నవ్వేసి ఊరుకుంటాం. ఇప్పుడు అదే ఫంక్షన్లో ఇంకో టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. అదే ప్లూటో కంటే దూరపు చుట్టం ఒకడు గందరగోళంగా ఉన్న ఫంక్షన్ హాల్లో గ్రహాంతరవాసిలాగా ఒక అమ్మాయి దగ్గరికి వచ్చేసి, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, బాగా పెద్దయిపోయావే అని స్టార్ట్ చేస్తాడు. చిన్నప్పుడు చిన్నగానే ఉంటాం కదా అనే జోక్ని మనసులోనే ఆపేసుకుంటూ మళ్ళీ ఇంకొక డిస్కంఫర్టింగ్ చిరునవ్వు వదిలేస్తాం. అలా వదిలేశాకే అస్సలైన యుద్ధం మొదలవుతుంది. ఒక కుర్చీని మీ పక్కనే వేసుకుని నాన్నగారితో మాట్లాడటం మొదలు పెడతాడు. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారు చూశారు అని కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి ఏదో దేశాన్ని ఉద్ధరించేస్తున్నట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ అటు తిరిగి ఇటు తిరిగి అప్పుడప్పుడు అమ్మాయిని చూస్తూ, నవ్వు రాకపోయినా పాప అమ్మాయిని నవ్వుతూ ఉంటుండగా అమ్మాయిని చూస్తే పెళ్ళిడికి వచ్చేసినట్టుంది, సంబంధాలు చూడటం మొదలుపెట్టారా అని మెయిన్ స్ట్రీమ్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాడు. వాడి బేస్ కింద వాడు చూసుకోడు, కానీ అమ్మాయి కాస్త లావుగా ఉంది, మరీ పొడుగ్గా ఉంది, కళ్ళు బాగా లోపలికి వెళ్ళిపోయి, ముఖంపై మొటిమలు ఉన్నాయి, జుట్టు పలచగా ఉంది, ఫేస్ ముదిరిపోయిందంటూ మార్కెట్లో దొరికే పండులాగా ఎన్నో ఎంచుతాడు. వీడేదో చంద్రయాన్ మిషన్ చీఫ్ సైంటిస్ట్ లాగా. అన్నీ వింటూ చిరాకును చిరునవ్వుగా కంట్రోల్ చేసుకుంటున్న హిట్లర్లా మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే కదండి ఎప్పటికో సెట్ అవుతాయంటూ వాట్సాప్లోనే అమ్మాయి ఫోటో డీటెయిల్స్ పంపండి అంటూ నాన్నకి చిన్న సైజ్ హార్ట్ అటాకే ఇచ్చేసి వేరే అమ్మాయి పక్కన కూర్చుంటాడు. అండ్ దెన్ ద సైకిల్ రిపీట్స్. వయసుకు రాగానే పెళ్లి చేసేయాలి, వయసు అయిపోతుందని పెళ్లి చేసేయాలి, మంచి సంబంధాన్ని పెళ్లి చేసేయాలి, పక్క ఊర్లోనే ఉంటుంది కదని పెళ్లి చేసేయాలి అని కాదు, అమ్మాయికి నచ్చితేనే పెళ్లి చేయాలి, అమ్మాయి రెడీ అంటేనే పెళ్లి చేయాలి. అంతే తప్ప పట్టా పట్టా ఉన్న డబ్బు ఉందిలేని ఎవడో కూడా తెలుసుకుండా ఎలాంటి వాడో అని కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా చేసేకూడదు. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ లైఫ్. సో టు ఆల్ ద అంకుల్స్ అవుట్ దేర్, మీ బట్ మూసుకొని మీ పని మీరు చూసుకోండి. ఇప్పుడు అదే ఫంక్షన్లో ఇంకో టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. అదే కెలికి మరీ గొప్పలు చెప్పుకోవడం. ఈ క్యారెక్టర్లో ఎక్కడా లేని, ఎప్పుడూ చూడని ఒక ఈగో ఉంటుంది, ఒక పవరుంటుంది, ఒక గర్వం, ఒక చండాలం కూడా ఉంటుంది. ఫంక్షన్లో ఖాళీగా ఉన్నవాడి మీదే ఈ క్యారెక్టర్ టార్గెట్ చేస్తుంది. ఫార్మాలిటీగా ఎలా ఉన్నావని అడిగేసి వస్తాదా అని మోస్ట్ అన్నాయింగ్ క్వశ్చన్ని కావాలని అడుగుతాడు. జాబ్ ఉండాలి కదమ్మా, ఖాళీగా ఉంటే ఎలా చెప్పు, క్యాంపస్లోనే జాబ్ కొట్టాల్సింది. మా అబ్బాయి వారి అమ్మాయి తెలుసు కదా, క్యాంపస్ ప్లేస్మెంట్లోనే జాబ్ వచ్చేసింది వాళ్ళకి, శాలరీ ఏమో ఇంత అంత అంటూ సర్లు స్టార్ట్ చేస్తాడు. పొరపాటున ఒక్కదానికైనా ఆన్సర్ ఇచ్చావో ఇంకా చూసుకో, హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్లా అయిపోతుంది నీ పరిస్థితి. వాడి డప్పు వాడు కొట్టుకోకుండా
మనల్ని కూడా అందులో కలిపి కంపేర్ చేస్తాడు, కంపు చేస్తాడు. ఇంకెప్పుడు వస్తుందంటే ఏం చెప్తాం? ఇదేమన్నా తింటే రావడానికి షిట్టా? జాబు, జీపీఏ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కోడింగ్ రావాలి, కోర్సులు చేయాలి, చిన్నప్పుడే వదిలేసిన మ్యాథ్స్ ఫార్ములాస్ గుర్తుండాలి, ఫార్మల్స్ వేయాలి, అప్లికేషన్స్ నింపాలి, తడబడకుండా తిన్నంగా మాట్లాడాలి. ఇవన్నీ చేయాలంటే ముందు బ్యాక్లాగ్ లేకుండా ఆల్ క్లియర్ అయి ఉండాలి. వీధికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, లక్షల్లో గ్రాడ్యుయేట్స్, వేలల్లోనే జాబులు, చిరాకేసే శాలరీలు, అన్నీ క్లియర్ అయిన బ్యాక్డోర్లో ఉన్న కాస్త జాబులు ఎవడో ఒకడు కొట్టేస్తాడు. ఫ్రెషర్కి ఎక్స్పీరియన్స్ కావాలంటారు, మెకానికల్కి జాబా రావాలంటారు. సివిలోడు ఏమో కాల్ సెంటర్లో ఉంటాడు, అన్నిటికంటే హైలైట్ ఈసీఈడు. సర్టిఫికేట్ పట్టుకుని అటు ఇటు చూస్తూ ఉంటాడు, సాఫ్ట్వేరా హార్డ్వేరా అని. అలా ఉంటుంది లైఫ్ ఆఫ్టర్ ఇంజనీరింగ్. కానీ కొందరు పిచ్చోళ్ళు ఉంటారు, బీటెక్ అయిపోయిందిరా బాబు అనుకున్న లోపే గేటు క్యాటు అని ఎంటెక్కి ఎంబీఏలకి ప్రిపేర్ అయిపోతుంటారు. వేరే జనం ఉంటారమ్మా హైయర్ స్టడీస్ అని చెప్పి, ఫస్ట్ నో ఇన్ కెనడా, ఆ ఆటమ్ ఈస్ హియర్ అంటారు. నో ఆఫెన్స్ టు దెమ్, బట్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే ఎల్కేజీ నుండి స్టార్ట్ అయిన పరుగు ఇంకా ఆపకుండా పరిగెడుతున్నందుకు. లైఫ్ ఈజ్ నాట్ ఎ రేస్ టు విన్ కదా, లైఫ్ ఈజ్ టు లివ్ అండ్ ఎక్స్ప్లోర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎంత చెప్పినా ఆ అంకుల్కి అర్థం కాదు. ఇంజనీరింగ్ చేసి ప్యాషన్ వైపు వెళ్ళే వాళ్ళు వేలల్లో ఉంటే, పెళ్లి చేసుకోవాలని, ఫ్యామిలీని చూసుకోవాలనే వాళ్ళు లక్షల్లో ఉంటే, అసలు మన కోసం ఎప్పుడూ ఆలోచించిన ఇలాంటి అంకుల్స్ ప్రతి ఇంట్లో ఉంటారు. సో లైఫ్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే అసలైన కథ అప్పుడే మొదలైంది. ఈ పాడ్కాస్ట్ వస్తున్నప్పుడు నాకు ఒక గట్ ఫీలింగ్ అయితే ఉండింది, ఇది చాలామందికి నచ్చుతుంది, ఎంతోమందికి కనెక్ట్ అవుతుందని. మీకు నచ్చితే మీ ఫెలో ఇంజనీర్స్కి షేర్ చేయండి. అండ్ ఎప్పుడన్నా ఎంత ఎప్పుడు వస్తాదా అనే క్వశ్చన్స్ ఎదురైతే జస్ట్ స్మైల్ అండ్ మూవ్ ఆన్, నవ్వేసి వదిలేయండి. ఆ అంకుల్కి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, ఇన్విటేషన్స్ ఉన్నాయి అటెండ్ అవ్వడానికి, వాళ్ళే వెళ్తారు. ఓకే, ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ మన ఫెలో ఇంజనీర్స్ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటారు. సో వాళ్ళందరికీ షేర్ చేయండి, మీకు నచ్చితే తప్పకుండా మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, ద వైజాగ్ వాల్మీకి సైనింగ్ ఆఫ్. వరుణ్ వేణుం థ్యాంక్ యూ.